गुड मॉर्निंग अंदर के एंड हाई हेलो नमस्ते आदाब दिस इज विजय वेलकम बैक टू माय यूट्यूब चैनल राइड विद विजय ई रोज व्लॉग चाला चाला इंटरेस्टिंग आबोतुंदी सो ई व्लॉग मोत्तम चूडंडी एक्कड स्किप चेयकुंडा अंदरिकी तेलिसि उंटे ऑफ रोड चेयडम अंटे नाकु चाला इष्टम चाला काइंड ऑफ ऑफ रोड चेसिना अंड चाला काइंड ऑफ रोड टेरेन्स पैन एक्सपीरियंस चेसिना बट स्टिल मनं एंत चेसिना सरे కొత్తగా నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది అండ్ అదేవిధంగా ఒక స్కూల్కి పోతున్న ట్రైల్ స్కూల్ అక్కడ ఆఫ్ రోడింగ్ గురించి నేర్పించబోతున్నారు సో ఆఫ్ రోడ్ గురించి నేర్పించడం ఏంది అని ఎవరికైనా మీకు డౌట్ రావచ్చు ఈ బ్లాగ్ మొత్తం చూస్తే అర్థమవుతుంది సో రాయల్ ఎన్ఫీల్డ్ ఒక ట్రైల్ స్కూల్ అని చెప్పి ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తుంది దాంట్లో ఏంటంటే రైడర్స్ ఎవరైతే ఉంటారో అమెచ్యూర్ రైడర్స్ కానీ బిగినర్స్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ వాళ్ళకి ఇంకా ఎక్స్పర్ట్ ఆఫ్ రోడ్ ట్రైనర్స్ వచ్చి ఆఫ్ రోడ్ ఎలా చేయాలి ఏందన్నది నేర్పిస్తారు సో హైదరాబాద్లో ఒకటి బిగ్ రాక్ డర్ట్ పార్క్ అని చెప్పి ఉంది శంకర్పల్లికి దగ్గర దగ్గర సో అక్కడికి వెళ్తున్నాం ఆల్రెడీ రాయల్ ఎన్ఫీల్డ్ నా కోసం బండి పంపించింది హిమాలయన్ బ్యూటిఫుల్ హిమాలయన్ బైక్ ఉంది ఆ బైక్ మీకు చూపిస్తా సో అది తీసుకొని మనం బిగ్ రాక్ డర్ట్ పార్క్ వెళ్దాం వెళ్ళి అక్కడ ఈరోజు దుమ్ము లేపుదాం ఆఫ్ రోడింగ్లో దిస్ ఈస్ ద రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 411 మన కోసం రాయల్ ఎన్ఫీల్డ్ పంపించింది సో శ్వేత మన కోసం మార్నింగ్ మార్నింగ్ మిల్క్ షేక్ చేసింది ఆఫ్ రోడ్ ఆల్రైట్ గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో నేను మీ విజయ్ వీడు చాలా కూల్ కూరు అందరికీ హాయ్ వీడియోలో ముందుకెళ్లే ముందు నేను మీ అందరికీ ఒక యాప్ గురించి చెప్పబోతున్నా ఫ్రీ టైంలో గేమ్స్ ఆడి ఈజీగా మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారా సో ఇది రైట్ యాప్ అండ్ నార్మల్గా పబ్జీ ఫ్రీ ఫైర్ గేమ్స్ ఆడితే మనం అక్కడ డబ్బులు స్పెండ్ చేయాల్సి వస్తుంది స్కిన్స్కి గన్స్కి కానీ ఈ గేమ్లో 10-15 రూపీస్ పెట్టుకొని మీరు డబ్బులు ఈజీగా ఎర్న్ చేయొచ్చు సో సైన్ అప్ బోనస్కి 41 రూపీస్ ఇస్తారు రియల్ మనీ అండ్ ఇక్కడ గేమ్స్ ఆడి నేను 3000 రూపీస్ ఎర్న్ చేసిన ఇది స్క్రీన్ షాట్ సో ఈ గేమ్ ఎలా ఆడాలన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఇక్కడ చూడొచ్చు మీరు 5778 రూపీస్ రిఫరెన్స్ అమౌంట్ ఉంది మనం ఆడే కాదు రిఫర్ చేసి కూడా మనం ఇక్కడ డబ్బులు సంపాదించవచ్చు అండ్ ఈ గేమ్ ఆడడానికి ముందు మన మొబైల్ నెంబర్ని బైండ్ చేయాల్సింది ఉంటుంది ఇక్కడ మనం ఇట్లా మొబైల్ నెంబర్ని బైండ్ చేయాలి బైండ్ చేసి మనం కొన్ని మనీ దీనిలో డిపాజిట్ చేయాల్సింది ఉంటుంది ఆల్రెడీ నా దగ్గర మనీ ఉన్నాయి కానీ మీరు కావాలనుకుంటే డిపాజిట్ చేసుకోవచ్చు ఎంతో కొద్ద 100 నుంచి 8000 ఎంతనైనా చేసుకోవచ్చు సో కరెంట్లీ నేను డ్రాగన్ వర్సెస్ టైగర్ గేమ్ ఆడి చూపిస్తాను ఈ గేమ్ ఆడడం చాలా చాలా సింపుల్ జస్ట్ మనం ప్రిడిక్ట్ చేయాలి అండ్ ఇక్కడ కాయిన్స్ ఉన్నాయి చూడండి 10, 50, 100, 500, 1000 వీటిని చిప్స్ అంటారు సో కరెంట్లీ నేను ఒక 500 చిప్స్ డ్రాగన్ పైన పెట్టేస్తున్నా అండ్ మీరు అంత పెద్ద వేయకండి 10-20 తోటి స్టార్ట్ చేయండి అండ్ ఇదేంటంటే ఇంటూ 3x అనమాట సో చూద్దాం సో బెట్టింగ్ ఆల్మోస్ట్ ఆగిపోయింది మీరు చూడొచ్చు ఇన్స్టెంట్గా డ్రాగన్ గెలిచింది టైగర్ ఓడిపోయింది అండ్ మనకి మనీ కూడా క్రెడిట్ అయిపోయినాయి అండ్ 2000 నుంచి 475 ప్లస్ అయిపోయింది అండ్ ఇక్కడ చూడండి 3170 ఉంది అండ్ ఇంకో గేమ్ ఆడదాం 7-Up-Down అని చెప్పి ఇక్కడ రెండు ఫేసెస్ ఉంటాయి 2-6 ఇంకోటి 8-12 నేను ఇప్పుడు 2-6 పెడుతున్నా సో ఒకవేళ నెంబర్ 2-6 లోపల వస్తే మనం విన్ అయినట్టు 8-12 మధ్యలో వస్తే మనం ఓడిపోయినట్టు సో లెట్స్ టెస్ట్ అవర్ లక్ 3-2-1 గో సో చూడొచ్చు నెంబర్ మనకి 4 వచ్చింది అంటే 2-6 లోపల మళ్ళీ మనం గెలుచుకున్నాం ఇక్కడ అంతే సింపుల్గా మనం ఇక్కడ ఫ్రీ టైంలో గేమ్స్ ఆడి ఇట్లా డబ్బులు గెలుచుకోవచ్చు అండ్ ఇక్కడ విత్డ్రాల్ కూడా చాలా చాలా సింపుల్ మనకి ఎంతైతే అమౌంట్ విత్డ్రా చేసుకోవాలనుకుంటామో అంత క్లిక్ చేసి చిప్స్ టు యూపీఐ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని మనం యూపీఐకి కొడితే ఈజీగా వెంటనే మనీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది సో ఇంకెందుకు లేట్ పింక్ కమెంట్స్లో దీని లింక్ ఉంది అక్కడ నుంచి మీరు గేమ్ ఆడితే 41 రూపీస్ బోనస్ వస్తుంది అట్లీస్ట్ ఆ 41 రూపీస్ కోసం అయినా క్లిక్ చేయండి ఆడండి అండ్ ఆల్ ది బెస్ట్ కరెంట్లీ మనం శంకర్పల్లి దగ్గరికి వెళ్ళాలి శంకర్పల్లి ఇడికి వెళ్ళి ఒక 25-30 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ వెళ్ళడానికి ఒక 20 మినిట్స్ పడుతుంది శ్వేత బిగ్ రాక్ డర్ట్ పార్క్ అనుకోటు బిగ్ రాక్ డర్ట్ పార్క్ హైదరాబాద్ ఎంత దూరం ఉంది చెప్పు నాకు ఒకసారి సో జస్ట్ లైక్ ద ఓల్డ్ టైమ్స్ అంతకుముందు మన హిమాలయన్ ఉన్నప్పుడు సావిత్రి ఉన్నప్పుడు ఏదైతే ఫీలింగ్ ఉందో సేమ్ ఫీలింగ్ కానీ ఇది చాలా చాలా రిఫైన్డ్ ఇంజన్ దానికంటే BS3 ఉండే నా దగ్గర ఇది BS6 అండ్ లేటెస్ట్ వేరియంట్ దీనిలో కొన్ని చేంజెస్ కూడా చేసిర్రు చిన్న చిన్న చేంజెస్ లైక్ ట్రిప్పర్ నావిగేషన్ తీసేసిర్రు అని బ్యూటిఫుల్ సన్ రైజ్ అవుతుంది ఒకవైపు 30 కిలోమీటర్సా ఓ మై జియో ఎం జియో మై గాడ్ నేను ఇంకా 25 అనుకున్నా వీఆర్ ఆల్రెడీ లేట్ బికాస్ ఆఫ్ ఫేత వీఆర్ లేట్ అంటే అయ్యా ఏంది ఏంది ఎఫెక్ట్ సైడ్ మిర్రర్ లూసిపోతున్నాయి యూజ్ చేసే వాళ్ళకి తెలుసు హిమాలయన్ అన్వాంటెడ్లీ మనం నడిపించేటప్పుడు సడన్గా స్టాల్ అయిపోతుంది దాని రీజన్ ఏంటంటే హాఫ్ క్లచ్ లేకుంటే క్లచ్లో ఏదైనా ఇష్యూ ఉండడం వల్ల అండ్ అది ఫస్ట్ సెకండ్ సర్వీస్ తర్వాత ఆ ప్రాబ్లం రిజాల్వ్ అవుతుంది సో ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా ఇక్కడ క్లచ్లో చిన్న అడ్జస్ట్మెంట్ చేసిర్రు సో యూ కెన్ ఫీల్ ఇట్ లైక్ ఈ బండి నడిపించినప్పుడు క్లచ్ వచ్చుతాం కదా
హాఫ్ క్లచ్ ఎత్తుతున్న ఫీలింగ్ ఉంటుంది, కానీ క్లచ్ ఒక లిమిటేషన్ దాకానే ప్రెస్ అవుతుంది, అక్కడికి ఆగిపోతుంది. సో ఈ స్టాలింగ్ ఇష్యూ ఏదైతే ఉండనో బైక్ మాటి మాటికి ఆగిపోవడం అది కూడా ఫిక్స్ అయిపోయింది. అండ్ ఇలా ఛార్జర్ ఇచ్చాడు, దీనికి అసలు ఏ బండికి ఛార్జర్ ఉన్నా లేకపోయినా ఫరకే పడదు, కానీ ఈ హిమాలయన్కి ఛార్జర్ ఉండాలి. బికాస్ దీన్ని తీసుకొని చాలామంది టూరింగ్కి వెళ్తారు, లాంగ్ రైడ్స్కి వెళ్తారు. సో వాళ్ళకి మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి, గోప్రోస్, వేరే కెమెరా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక యూఎస్బి స్లాట్ ఉంటే మంచిగా ఉంటుంది. సో దీనిలో కూడా యూఎస్బి స్లాట్ ఇచ్చిండు, కానీ ఇక్కడ ఇచ్చిండు, ఇక్కడ కాకుండా వేరే ప్లేస్ ఇచ్చిండే ఇంకా బాగుండేది అన్న ఒపీనియన్. సోలో ఎవరైతే బాగా ట్రావెల్ చేస్తారో సోలో పోయేటోళ్ళకి అయితే ఇది పర్ఫెక్ట్ బండే. ఎక్కువ లగేజ్ లేకుండా పిల్లలతో పోతే కూడా ఇట్లా చిన్న చిన్న రైడ్స్ 1000-2000 కిలోమీటర్స్ పర్ఫెక్ట్ బైక్. కానీ చాలా లాంగ్ డ్రైవ్ పోవాలనుకుంటున్నారు పిల్లియన్ ప్లస్ లగేజ్, అప్పుడు కొంచెం స్ట్రగుల్ చేస్తుంది బండి గుంజడానికి. బట్ 100 దాకా ఈజీ గుంజుతుంది, 100 తర్వాత మనం హైవే మీద నడిపించినప్పుడు బోర్ అయిపోతాం. 100 స్పీడ్ కూడా మనకి హైవే మీద పోతున్నప్పుడు 60-70 పోతున్నట్టు అనిపిస్తుంది. నా ఇట్ ఇస్ పుల్లింగ్ 100-110. Somebody said it can pull up to 140. Let's see. 120. 125. Maybe it can pull 140 దాకా పుల్ చేస్తుంది, స్ట్రగుల్ చేసి పోతుంది. కానీ ఓ దానికి మస్తు ఎంటీ స్ట్రెచ్ ఉండాలి, ఇన్స్టెంట్గా అయితే పోదు, కాన్స్టెంట్గా పట్టుకుంటే అప్పుడు రీచ్ అవుతుంది. ఇంకో ఇది కనిపిస్తుంది కదా, నార్సింగి దగ్గర నుంచి దగ్గర దగ్గర హిమాయత్ సాగర్ దాకా వేసారు బైసైకిల్ తొక్కడానికి, ఒక పెద్ద పాత్ బైసైకిల్ నడిపించడానికి. వావ్, కేటీఆర్ కేసీఆర్ ఎంత డెవలప్ చేస్తారు భయ్యా మీరు ఇటు సైడ్ హైదరాబాద్ని, అటు సైడ్ కూడా చేయండి కదా మా సైడ్, మేము కూడా బైసైకిల్ తొక్కుతాం. మా బైసైకిల్ ఇటు దాకా తీసుకురావాలంటే సగం దినం అయిపోతుంది. దిస్ ఈజ్ అ సీన్ చూడు, ఎట్లా ఆపేసారు చూడు పోలీసులు. దిగు దిగు కిందికి దిగు భయ్యా, కిందికి దిగు, నువ్వేమో వేసినావు లేకుంటే ఆయన ఎందుకు ఆపుతాడు నిన్ను. అలైట్, లుక్ అట్ దిస్ గండిపేట్ లేక్, అంతా ఫుల్ ఫుల్ ఉంది. యాక్చువల్గా మేము కాలేజ్ ఉన్నప్పుడు ఈ సర్క్యూట్ అంతా తిరిగేటోళ్ళం, ఇక్కడ సైడ్ నుంచి శంకర్పల్లి అండ్ అటు సైడ్ గండిపేట. అండ్ రై అంటే ఈ మోటార్ బ్లాక్స్ అవి చేసేటప్పుడు కూడా స్టార్టింగ్లో నైట్ రైడ్ చేయడానికి ఈ రోడ్ యూజ్ చేస్తుండే, నైట్ టైం మొత్తం అంతా ఖాళీ ఉంటుండే. అండ్ ఇప్పుడైతే రోడ్ అంతా మారిపోయింది, సింగిల్ రోడ్ ఉంటుండే, ఇప్పుడు డివైడర్ కూడా వేసేసారు. రైట్, మనం మన స్కూల్కి రీచ్ అయినాం. ఈరోజు నేను ఒక డర్ట్ స్కూల్కి పోతున్నా, ఆల్మోస్ట్ లైక్, కాకపోతే ఈ స్కూల్లో ఏంటంటే మోటార్ సైకిలే, మన బ్యాగ్, మన బుక్స్ ఇక్కడ ఉంది. ఇగో దేర్ యు గో, అడ్వెంచర్ రెడీ. రాయల్ ఎన్ఫీల్డ్ ట్రైల్ స్కూల్, బిగ్ రాక్ డర్ట్ పార్క్. నమస్తే, బండి తీసుకొచ్చినావా? ఫస్ట్లీ హాయ్, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ డూయింగ్? వి ఆల్వేస్ మీట్ లైక్ దిస్. కరెంట్లీ మనం హైదరాబాద్లోని బిగ్ రాక్ డర్ట్ పార్క్లో ఉన్నాం. అండ్ ఈరోజు ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ ట్రైల్ స్కూల్ చేస్తుంది. ట్రైల్ స్కూల్ అంటే చిన్న ఆఫ్ రోడ్ ట్రాక్ ఉంది ఇక్కడ. సో ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేపిస్తారు మనతోటి, అండ్ ఆఫ్ రోడ్లో నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. మనం ఎంత ఆఫ్ రోడ్ చేసినా, మనం ఎంత రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, ఎప్పుడైతే మనం ఇట్లాంటి ట్రైల్ స్కూల్స్లో వచ్చి నేర్చుకుంటామో, సో రియల్ టైమ్ సిచ్యువేషన్స్ని ఇంకా ఈజీగా ట్యాకిల్ చేస్తాం. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి, అండ్ అన్ని మోటార్ సైకిల్స్, అన్ని హిమాలయన్స్. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ఈ ఆఫ్ రోడ్ ట్రాక్ని అంతా ఎక్స్పీరియన్స్ చేయడానికి. అండ్ బీన్ వెరీ లాంగ్, లైక్ చాలా రోజుల తర్వాత నేను ఒక ఆఫ్ రోడ్ సెషన్కి ఇట్లా వస్తున్నా. అఫ్కోర్స్ లైక్ మీరు నా బ్లాగ్స్ చూసుంటే లాస్ట్ ఇయర్ జాన్స్కార్ చేసిండే, జాన్స్కార్ స్పితి అక్కడ కూడా చాలా డెడ్లీయెస్ట్ ఆఫ్ రోడ్ని ఎన్కౌంటర్ చేసినాం మనం. ఇలాంటి ఆఫ్ రోడ్ సెషన్స్కి వచ్చి, ఇలాంటి ట్రైల్ స్కూల్ వచ్చి మనం కొంచెం నేర్చుకుంటే, నెక్స్ట్ టైం ఎప్పుడైతే మనం అలాంటి రియల్ టైమ్ సిచ్యువేషన్స్ లైక్ జాన్స్కార్ కానీ స్పితి కానీ వెళ్ళినప్పుడు అదొక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే ఏ టైంలో ఎలాంటి మూవ్స్ చేయాలి, మనం బైక్ని ఎలా హ్యాండిల్ చేయాలి, కింద పడ్డప్పుడు బైక్ ఎలా లేపాలి, లేకుంటే ఏదైతే ఆఫ్ రోడ్ ప్యాచ్ ఉంటుందో మన బాడీ బ్యాలెన్స్ అనేది బైక్ పైన ఎట్ సైడ్ పెడితే మనం కింద పడకుండా ఈజీగా వెళ్తామన్నది తెలుసుకుంటాం. అలైట్ గైస్, సో ఇప్పటిదాకా ట్రైల్ స్కూల్లో ఫస్ట్ సెషన్ అయిపోయింది. ఫస్ట్ సెషన్ ఏంటంటే బైక్ సెటప్, సిట్టింగ్ అండ్ స్టాండింగ్. సో చాలామంది చేసే తప్పు, బైక్ మీద కూర్చోవడం అంటే ఎవ్రీబడీ సిట్స్ ఆన్ ద బైక్,
చాలా రిలాక్స్గా కూర్చున్నాం అని అనుకుంటారు, కానీ ఇట్లా కూర్చుంటే బైక్ మన కంట్రోల్ ఉండదు. సో ఇక్కడ చిన్న చిన్న సెట్టింగ్స్ ఉంటాయి, అంటే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి మనం బైక్ పైన ఎట్లా కూర్చోవాలి, బైక్ని మనం ఎట్లా కంట్రోల్ చేయాలన్నది. సో బేసిక్గా తెలియని వాళ్ళకి, ఎప్పుడైతే మనం బైక్ పైన కూర్చుంటామో కూర్చొని హ్యాండ్లింగ్ పొజిషన్, ఫర్ ఎగ్జాంపుల్కి చాలామంది బైక్ నడిపించేటప్పుడు ఈ చెయ్యి ఉంటుంది కదా ఇట్లా ఆరామ్స్ ఇట్లా పెట్టుకుంటారు. సో దిస్ ఈజ్ వెరీ వెరీ రాంగ్, బికాస్ మనం సడన్గా ఏదైనా పాట్హోల్ కానీ ఏదైనా స్పీడ్ బ్రేకర్ కానీ గుద్దినప్పుడు ఇంపాక్ట్కి మన చేతిలో వెళ్ళిపోతుంది. లేకుంటే కొంతమంది ఏం చేశారంటే మొత్తం ఆమంతా దీని ఇట్లా పట్టుకుంటారు. సడన్గా మనం ముంగట ఏదైనా కనిపించింది అనుకోండి, బ్రేక్ చేయాలనుకుంటే లైక్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో బ్రేక్ చేయాలనుకుంటే ఇట్లా ఫింగర్ తీసి దీనిపైన చేయి పెట్టి బ్రేక్ చేస్తారు. సో ఈ టైం లోపల మనకి జస్ట్ ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ గ్యాప్ ఉంటుంది, అలా మనం ఆ ముంగట వచ్చే ఆబ్జెక్ట్ని గుద్దేస్తాం. అండ్ వీటన్నిటికీ రీజన్ ఏం తెలుసా, మనం సరిగ్గా చూడకపోవడం. సో బైక్ మీద కూర్చొని రిలాక్స్గా కూర్చొని ఏదో ఆలోచించుకుంటా ఇక్కడ దగ్గర దగ్గర చూసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో దట్ ఈస్ రాంగ్. సో దాన్నే వీళ్ళు ఫస్ట్ లెసన్లో మనకి ప్రాక్టీస్ చేయించారు అండ్ మెమరైజ్ చేయించారు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ విజన్. మనం ఎంతవరకు అయితే చూడగలుగుతామో, ఎంతవరకు అయితే డేటాని క్యాప్చర్ చేస్తామో, అనలైజ్ చేస్తామో అంత సేఫ్గా ఉంటాం అండ్ అంతే రెస్పాన్సివ్గా మన బ్రేక్ మన బ్రెయిన్ పనిచేస్తుంది అండ్ మనం బ్రేకింగ్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఎప్పుడైనా బైక్ నడిపించేటప్పుడు ఆల్వేస్ కీప్ యువర్ 2 ఫింగర్స్ ఆన్ లివర్స్ లైక్ బ్రేక్ లివర్ అండ్ ఆల్సో క్లచ్. సో చాలామందికి దీనిలో మజిల్ స్ట్రెంత్ ఉండదు, లైక్ 2 ఫింగర్స్ తోటి మనం క్లచ్ ఒత్తాలంటే కొంచెం కష్టం. బట్ ఇట్ విల్ ఈవెన్చువల్లీ కొన్ని రోజులు మనం యూజ్ చేస్తూ ఉంటే మనకి స్ట్రెంత్ అనేది పెరుగుతుంది, ప్లస్ దీనివల్ల మనం చాలా అటెంటివ్గా ఉంటాం, చాలా ఈజీగా బ్రేకింగ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, మనం ఎప్పుడైతే బైక్ మీద కూర్చుంటామో సీట్ మీద కూర్చోవడం కాదు, బైక్ని గ్రిప్ చేయాలి. సో ఎట్లా గ్రిప్ చేస్తాం? సో సింపుల్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు గ్రిప్ ఇట్ విత్ యువర్ థైస్ ఆర్ నీస్. ట్యాంక్ ఉంటుంది కదా, ట్యాంక్ని గ్రిప్ చేయాలి. ఇట్ డజంట్ మీన్ లైక్ గట్టిగా గ్రిప్ చేసి కూర్చోవాలని చెప్పి కాదు, అంటే గట్టిగా ఒత్తి కూర్చోవాలని కాదు, యూ జస్ట్ హ్యావ్ టు గ్రిప్ ఇట్. సో దట్ ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ బైక్ ఊగినా కానీ మనం బైక్కి స్టిక్కే ఉంటాం, సో కింద పడిపోయే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అండ్ బైక్ని ఈజీగా మెన్యూవర్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం, లైక్ మనం హ్యాండిల్ పట్టుకునేటప్పుడు చాలామంది ఇట్లా క్లోజ్ ఇట్లా ఎల్బోస్ ఉంటాయి కదా కింద లోపలికి అంటారు, సో ఇలా లోపలికి ఉండడం వల్ల మనం టర్న్ చేసేటప్పుడు ఎల్బోస్ ఇక్కడ తగులుతాయి. సో లెర్నింగ్ ఏంటంటే ఎల్బోస్ కొంచెం ఓపెన్ చేయాలి. ఎప్పుడైతే మనం ఎల్బోస్ ఓపెన్ చేస్తామో ఈజీ టు టర్న్. సో దీస్ ఆర్ ది థింగ్స్ దట్ అవి అందరికీ నేర్పిస్తుండే. అండ్ ఇంకోటి ఏంటంటే శాడిలింగ్ పొజిషన్. నేను చాలాసార్లు శాడిల్ చేసేటప్పుడు చెప్తూనే ఉంటాను, శాడిల్ చేసేటప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే శాడిలింగ్ ఈజ్ లైక్ ఇట్లా నిలబడితే సరిపోతా అనుకుంటారు, బట్ దట్ ఈస్ నాట్ ద థింగ్. వెన్ యూఆర్ శాడిలింగ్ బైక్ మన కంట్రోల్లో ఉండాలి అండ్ యూ హ్యావ్ టు గ్రిప్ ద బైక్ విత్ యువర్ నీస్ ఆర్ కాఫ్ మజిల్స్ వేర్ ఎవర్ దట్ యూ ఫీల్ గ్రిప్. లైక్ దీనికైతే ఈజీ ట్యాంక్ ఉంటుంది, కొన్నిటికి పెద్ద ట్యాంక్ ఉంటుంది, ట్యాంక్ డిఫరెంట్ షేప్లు ఉంటుంది. సో వేర్ ఎవర్ దట్ యూ కెన్ గ్రిప్, ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ కాఫ్ మజిల్స్ తోటి జస్ట్ గ్రిప్ ఇట్. మన గ్రిప్ ఎక్కువ ఉంటుంది అండ్ ఈజీ టు మెనివర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లా పెడితే గేర్ వేయడానికి బ్రేక్ వేయడానికి కష్టమవుతుంది, సో యూ హ్యావ్ టు గెట్ యూస్ టు ఇట్ లైక్ క్విక్ గేర్ కమ్ బ్యాక్ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్. సో దీస్ ఆర్ ది థింగ్స్ దట్ దే హ్యావ్ టీచర్స్ ఇక్కడ స్కూల్లో. సో తక్కువ టైంలో వీలైనంత ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చిన. సో రైట్ నౌ మనం ఈ ట్రైన్ అయినాం కదా, సో ఒక నార్మల్ డ్రిల్కి వెళ్తున్నాం లోపల ఫ్లాట్ ట్రాక్ పైన ఎక్స్పీరియన్స్ చేయడానికి. పదండి వెళ్దాం. What is next? Now we'll deal with cornering, how to position your body when you're getting the bike turned, how to make it turn tighter, and generally how to deal with it when you're sitting down and steady. Great. ఇంతసేపు మనం ఇంక్లైన్ రికవరీ టెక్నిక్ నేర్చుకున్నాం, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది చాలా యూస్ఫుల్, లైక్ ఎప్పుడైనా ఇంక్లైన్ ఇట్లా వెళ్ళి స్టక్ అయిపోతే. Exactly, then you need to go, then you need to go.
అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎమర్జెన్సీ బ్రేకింగ్. సో ఎమర్జెన్సీ బ్రేకింగ్ క్లాస్ అక్కడ స్టార్ట్ అయింది, నేను లేట్ అయిపోయినా. సో లంచ్ చేసుకున్నాం అండ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ క్లాస్ అటెండ్ అయ్యాం. పదండి. Trail school was fun, but at the same time it was exhausting. Already 5-6 activities చేసిన తర్వాత ఇంత మండే ఎండలో చాలా టైర్డ్, చాలా ఎగ్జాస్టింగ్ ఫీల్ అయ్యిండే. అండ్ రైట్ నౌ ది అడ్వెంచర్ పార్ట్ స్టార్ట్స్. ఓకే, హియర్ కమ్స్ ద ట్రాక్, ద రియల్ అడ్వెంచర్. సో అంతసేపటి నుంచి ప్రాక్టీస్ అనమాట, బాడీ బ్యాలెన్స్ ఎట్లా వేయాలి ఏంది అన్నది ప్రాక్టీస్ చేస్తున్నాడు. అండ్ రైట్ నౌ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ది ట్రాక్. సో ఇది కంప్లీట్ ట్రాక్. దిస్ ట్రాక్ ఈజ్ రియలీ ఫన్. సో రాయల్ ఎన్ఫీల్డ్ ట్రైల్ స్కూల్ ఆఖరికి అయిపోయింది. సో ట్రైల్ స్కూల్ ఈజ్ ఆల్ అబౌట్, సో ఇక్కడ నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చేసిన వాటి నాకు తెలుసు. లైక్ బ్లాగ్ చూసే వాళ్ళకి అంతా కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్ జంపులు అవి మాత్రమే కనిపిస్తాయి. కాకపోతే రియాలిటీ ఏంటంటే ట్రైల్ స్కూల్ మీనింగ్ ఏంటంటే ఆఫ్ రోడ్ చేసేవాళ్ళు, ఆఫ్ రోడ్ అడ్వెంచర్ చేయాలనుకునే వాళ్ళు బేసిక్స్, బండి మీద ఎలా కూర్చోవాలి, బండిని ఎలా కంట్రోల్ చేయాలి, బండిని బ్రేకింగ్ ఎలా చేయాలి, బండి పైన ఫుట్ పెగ్స్ మన పొజిషన్ ఎట్లుండాలి, హ్యాండిల్ ఎలా పట్టుకోవాలి అన్నది డీటెయిల్గా నేర్పిస్తారు. సో బేసిక్గా నా వ్లాగ్ చూస్తే కొంచెం ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు దొరుకుతుంది. ఇదంతా మీరు ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ నాలెడ్జ్ మీకు దొరుకుతుంది. అది సో ఇది హైదరాబాద్లోనే ఉంది, బిగ్ రాక్ డర్ట్ పార్క్ అని చెప్పి. మీరు కావాలనుకుంటే ఆన్లైన్లో సర్చ్ చేయొచ్చు, వాళ్ళ డీటెయిల్స్ దొరికితే. అండ్ ఏదైనా సండే కానీ ఎనీ డే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు వస్తే, మీరు ఆఫ్ రోడ్ చేయాలనుకుంటే, అడ్వెంచర్ చేయాలనుకుంటే ఈ టిప్స్ మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసి కూడా మస్తు రోజులు అవుతుంది, బట్ చాలా రోజుల తర్వాత ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ నాకు కాన్ఫిడెన్స్ కొంచెం బూస్ట్ అయింది ఈరోజు, బికాజ్ బండి గాల్లో జంప్ చేయడం అంటే చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి, చాలా ధైర్యం ఉండాలి. అది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, ఫస్ట్ టైం చేస్తే మళ్ళీ భయం వేస్తుంది. బట్ లుకింగ్ ఫార్వర్డ్, లైక్ ఇంకా ఇట్లాంటి చాలా చాలా ఆఫ్ రోడ్ ఈవెంట్స్ చేయాలి, అంటే ఇట్లాంటి చాలా చాలా ఆఫ్ రోడ్ ట్రైల్స్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. మేబీ అట్లాంటి దానికి మనకి హిమాలయన్ మళ్ళీ కావాలేమో, బికాస్ టీఆర్కే తోటి కొంచెం ఇంపాసిబుల్, బికాజ్ దాని వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో మీకు ఎలా అనిపించింది ఈ బ్లాగ్ అంతా, దాని గురించి మీరు కింద కమెంట్ చేయండి. అండ్ ఈ బ్లాగ్ ఇక్కడికి క్లోజ్ చేద్దాం. మీకు ఈ బ్లాగ్ అంతా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ అయిపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలు కలుసుకుందాం, అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ద కెమెరామ్యాన్ బిహైండ్ ద కెమెరా, ది కెమెరా ఉమెన్ శ్వేత అండ్ సాయి. వన్ సెకండ్ కానీ వీళ్ళిద్దరు కనుక లేకపోయినట్టే తీరా, వీడు కానీ శ్వేత కానీ లేకపోయినట్టే ఈరోజు ఇంత అద్భుతమైన షార్ట్స్ రాకుంటుండే. దే హవ్ బీన్ వెరీ పేషెన్స్ టేకింగ్ ఆల్ ఆఫ్ మై షార్ట్స్. దే వేర్ రన్నింగ్ అరౌండ్ ద ట్రాక్. నా గోప్రోలో వీలైతే చూపిస్తాం మీకు. స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సింది సాయికి ఇంకా శ్వేతకి.
ఏం వినిపిస్తలేదు నాకు నిజంగా. పోవాలా మళ్ళీ నేను పోనీ? అవును సారీ, మీరైతే మస్తు ఉరికిర్రు నిజంగా. ఐ షుడ్ అప్రిషియేట్ యూ గైస్. ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ దాకా వాక్ చేయాలంటేనే దగ్గర దగ్గర 5 మినిట్స్ పడుతుంది. నేను ఇక్కడ నుంచి అక్కడికి వచ్చే లోపలనే వీళ్ళు ఫాస్ట్గా ఉరుక్కుంటూ వస్తారు, షార్ట్స్ ఇస్తారు ఇస్తున్నారు అండ్ వీళ్ళు నన్నే ఇంకా తిడుతున్నారు అనమాట. నేను ఆగమంటే ఆగట్లేవు అని చెప్పి ట్రాక్ పైన ఉండేసరికి నాకు ఏమి వినిపిస్తలేదు. సో సీ యూ ఇన్ అదర్ బ్లాక్. థ్యాంక్ యూ గైస్.